యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు మరలా ఒకసారి అందరం చదువుకుందాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు. అంత్య దినములలో పర్వతమైన యెహోవా మందిరం పర్వత శిఖరము మన స్థిరపడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను. ప్రవాహం వచ్చినట్టు సమస్తము అన్ని జనులు దానిలోనికి వచ్చేదురు. ఆ కాలంలో సీయోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలుదేరును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు వెలుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకుందురు. అంత్య దినములలో ఏమి జరగనున్నదో యెషయాకు దేవుడు బయలుపరిచినాడు. అంత్య దినములో ఈ విధంగా జరుగుతుందని యెషయా ప్రవచించినాడు. పౌలు కూడా ప్రవచించినాడు. ఎక్కడ? 2 తిమోతికి రాస్తూ, తిమోతీలకు రాసిన 2వ పత్రికలో ఆయన రాసినాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము. తిమోతికి వార్న్ చేస్తున్నాడు. అంత్య దినములు వేరే విధంగా ఉంటాయి. ఈ అంత్య దినములో ఒక 20 సంగతులు రాసి ఉన్నారు. ఇక్కడ 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం వచనం నుంచి, అంటే 2 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం నుంచి 7వ వచనం వరకు 20 సంగతులు ఉన్నాయి అక్కడ. ఆ 20 సంగతులు ఏంటి? సంఘములో, ప్రపంచంలో కాదు, సంఘములో. బైబిల్ చూడండి, బైబిల్ ఎక్కడ ఉంది? సంఘములో ఇలాంటి పరిస్థితి ఉంటుందని అపోస్టల్ పౌలు చెప్పినాడు. యెషయా ఏమో అంత్య దినముల్లో ఈ విధంగా ఉంటుంది అన్నాడు. ఇది జరుగుతుంది, అది కూడా జరుగుతుంది. ఒక ప్రక్క దేవుని యొక్క మందిరము ఎంతగానో ఎత్తబడి అత్యున్నతమైనటువంటి పర్వత శిఖరాగ్రమణకు మందిరం ఎత్తబడుతుంది. అంటే అంత అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంటుంది. అంత అత్యున్నతమైనటువంటి స్థానంలో మనం కూడా ఉండాలా అని, అదే ఆయన భారం. అందుకనే మొట్టమొదటి రోజు చదివినాం ఎఫెసీయుల గ్రంథ పత్రిక 1:3, ఎఫెసీయుల గ్రంథ పత్రిక 2:6 చదవండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 1:3 చదవండి. ముందు అందరు చదవాల. ఎఫెసీయుల గ్రంథ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎక్కడ మన ఆశీర్వాదాలు? పరలోక స్థలములలో క్రీస్తునందు. అది మనం బాగా రాసుకొని పెట్టుకోవాలి. ఎక్కడన్నా యేసుప్రభు నమ్ముకుంటాను, నాకు ఆశీర్వాదాలు వచ్చాయి అనుకుంటాం, కానీ ఎక్కడ? పరలోక స్థలములలో క్రీస్తునందు మనకు ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. ఆశీర్వాదాలన్నీ మనం అనుభవించాలి. వాటి విషయం, దాని విషయమైన అవగాహన ఉండి దానివల్ల మనం బాగుపడాలి, దానివల్ల ఆశీర్వదింపబడాలంటే ఎక్కడ ఉండాలి? మనం క్రీస్తునందు ఉండాలి, క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఉన్నవారు ధన్యులు. యేసుప్రభువు నమ్ముకుంటారు కానీ వారు క్రీస్తులో ఉండరు, వాళ్ళ ప్రవర్తన అట్లా ఉండదు. క్రీస్తునందు ఉన్నవారికే ఆ ఆశీర్వాదములన్నీ. 2వ అధ్యాయం ఎఫెసీయుల గ్రంథ పత్రిక 2వ అధ్యాయం ఆరు వచనం చదవండి. క్రీస్తు చేసినందు మనను లేపినాడని ఉంది. ఎక్కడ? మనలను ఆయనతో కూడా లేపి. ఇది 7వ వచనం ఉంది తెలుగులో. చదవండి అందరూ. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు. ఎక్కడ గుర్తుపెట్టాడండి? అరే మనం ఇక్కడ ఉన్నామే. అరే వరకు ఏది? ఇది ముట్లూరులో ఉంటామేంటి? ముట్లూరులో ఉండడం ఏంది? పరలోకం అందేది. బై ఫెయిత్, విశ్వాసము ద్వారా మనం రక్షింపబడినాం. అర్థమవుతుందా? అది తెలుసు మీ అందరికీ.
విశ్వాసం ద్వారా రక్షింపబడినాం. విశ్వాసం ద్వారా మనం ఎక్కడికి ఎంతవరకు ఎత్తబడినాం? పరలోకమందు క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టను. అది మన పరిస్థితి, అది మన పొజిషన్. దట్ ఇస్ వేర్ ఆర్ వి ఆర్ బై ఫెయిత్. కానీ ఆ విధంగా మనం ప్రవర్తించాలి. ఎందుకంటే మనము పరలోకవాసులం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం అందరూ చదవండి. 3:20 చదవండి అందరూ. మన పౌరస్థితి పరలోకం అంటుంది, చూసారా? సో బై ఫెయిత్ వీఆర్ సపోజ్ టు మీ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. హెవెన్లీ ప్లేసెస్ ఏంది? ఇట్లా ఇట్లా చూస్తున్నా వింటున్నాను, మీరు మాట్లాడుకుంటున్నారా? దయచేసి మాట్లాడుతున్నారు, దట్ డిస్టర్బ్స్ మీ. పరలోకమందు మన నివాస స్థలం, మన పౌరస్థితి కూడా పరలోకం ఉంది. అంటే ఏమి? మన పరలోక పౌరులం, పరలోక పౌరులం. మనం బాగా హృదయం లేకపోవాలండి. ఎవరు మనమండి? భారత పౌరులం సరే, కానీ ఆత్మీయంగా మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకములో ఉంది. దట్ ఈస్ ది డిగ్నిటీ. ఆ యొక్క పెద్ద పరిస్థితిని దేవుడు మనకు కలుగు చేసినాడు. కానీ అలాగ మనం వ్యవహరించడంలే, పరలోక పౌరులముగా మనం జీవించడం లేదు. పరలోక పౌరులముగా మన సంభాషణ లేదు, పరలోక పౌరులముగా మన వ్యవహారం లేదు, పరలోక పౌరులుగా మనము ప్రవర్తించడం లే. ఆ యొక్క క్రమశిక్షణ మనకు లేదు. అది మనం ఒప్పుకోవాలి. ఇహలోక సంబంధమైన వారుగానే మనం జీవిస్తున్నాం. ఇంకా కొండ కిందనే ఉన్నాం. వీఆర్ స్టిల్ అట్ ది ఫుట్ ఆఫ్ ది హిల్. దేవుని వాక్యం ఏముందంటే, మందిరము శిఖరాగ్రం, పర్వత శిఖరాగ్రంలో స్థిరపరచబడుతుంది. అంటే అంత ఎత్తుగా మనం ఎత్తబడతాం బై ఫెయిత్. అంటే మన క్రైస్తవ జీవితము ఎంతో ఔన్నత్యం చెందినది. ఆ పరిస్థితుల్లో మనం ఉండాలి. అప్పుడు ఈ లోకంలో మనకి ఏం జరిగినా దట్ విల్ హ్యావ్ నో ఎఫెక్ట్. ఎలాంటి ప్రభావం మన మీదకి రానే రాదు. అందుకనే ఆ పరిస్థితులు కూడా స్తుతిస్తావు, ఆరాధిస్తావు. అది అపొస్తలుడైన పౌలు జీవితంలో చూస్తాం. అపొస్తలుడైన పౌలు సైలస్ జైల్లో ఉన్నారు. అపొస్తలుల కార్యములు 16:25 పరలోక స్థలములో ఉన్నవారు, యేసుక్రీస్తునందు ఉన్నవారు, వారి ప్రవర్తన ఇట్లా ఉంటుంది. చదవండి బైబిల్ చూడండి, 16:25 పరలోకం అందు కదా. పరలోకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? జైల్లో ఉన్నారు, కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? పాటలు పాడుతున్నారండి. ఎంతో గట్టిగా పాడుతున్నారు. ఎంత గట్టిగా పాడుతున్నారంటే ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ విన్నారంట. 16:25 చదివిన కదా అపొస్తలుల కార్యము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 చదవండి. రిజాయిస్ ఐ సే అగైన్ రిజాయిస్ అంటాడు అపొస్తలుడు పౌలు. అది పరలోకలో ఉన్నవాళ్ళు అంటే బై ఫెయిత్ ఈ లోకంలో ఉన్నా, శరీరం ఈ లోకంలో ఉన్నా, ఆత్మ పరలోకంలో ఉంటుంది. మన ప్రవర్తన ఆ డిగ్నిటీ, హెవెన్లీ డిగ్నిటీ ఉంటుంది. ఇప్పుడు అమెరికా నుంచి ఎవరైనా వస్తే ఇండియాకి వాడి ప్రవర్తన వేరేగా ఉంటుంది. వాడికి బనానా ఇస్తారనుకోండి, మన అరటిపండు ఇచ్చి ఏం చేస్తాడు? తింటాడు. దాన్ని చొక్క తీసి చూస్తాడు డస్ట్బిన్ ఎక్కడుందని. వాడు ఇజ్రాయిడు, డస్ట్బిన్ ఎక్కడుందని చూస్తాడు. డస్ట్బిన్ వాడు కనబడకపోతే కోట్లు వేసుకుంటాడు. అర్థం అవుతుందండి? మీకు ఆశ్చర్యపోతుంది, ఏంటి వాడు జోబు వేసుకుంటాడు, మళ్ళీ తింటాడేమో అనుకుంటాడేమో. ఎక్కడ డస్ట్బిన్ కనబడితే అక్కడ వేస్తాడు వాడు. అది డిగ్నిటీ ఆఫ్ అమెరికా సిటిజన్. మనం ఏం చేస్తాం? ఎక్కడిస్తే అక్కడ ఇసిరేయటమే. బస్సులో పోతా కిటికీలో కూర్చో, పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ అరటి పనులు తింటే ఏం చేస్తారు వాళ్ళు? ఇసిరి బయటపడతారు కిటికీలో కూడా. వాడు జారి కింద పడతారు ఒకడు. మనకు ఆ ప్రవర్తన లేదు. అర్థమైందండి? ఇట్లాంటి ఎన్నో చెప్పచ్చు నేను.
వాళ్ళ ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది. ఆ విధంగా మనం హెవెన్లీ సిటిజన్స్, పరలోకపు నాగరికులం, అర్థమైందండి. వీ హ్యావ్ టు అబైడ్ బై ద లా ఆఫ్ ద ల్యాండ్, అంటే పరలోకంలో ఉంటూ ఈ భూలోకం ఇహలోకంలో ఉన్నటువంటి గవర్నమెంట్కి లోబడి ఉండాలి, లోబడిన వారముగా ఉండాలి. అది ఇంపార్టెంట్. చిన్న చిన్న రూల్స్ కూడా మనం యూనో టెస్ట్ పాస్ చేసి వెళ్ళిపోతాం. పరలోక పౌరులు, పరలోక పౌరులు ఎట్లా గుర్తుపెట్టుకోండి బాగా, మనం ఎవరమండి? పరలోక పౌరులం. పరలోక పౌరులం వేరే విధంగా ఉంటుంది, మన లైఫే వేరే విధంగా ఉండాలి. నథింగ్ విల్ ఎఫెక్ట్ ఇన్ అవర్ లైఫ్స్. ఒకసారి ఇద్దరు ఢిల్లీలో కార్లో పోతున్నారు, రెడ్ లైట్ వచ్చింది, ఈ ది జంప్ ది రెడ్ లైట్ అండ్ వెంట ఆన్ ది అదర్ సైడ్. పోలీస్ మ్యాన్ కేమ్ ఫ్రమ్ ది బుషెస్, వాళ్ళ ఇప్పుడు బుషెల దగ్గర పొదలు దాంకొని వాళ్ళు, దే అలౌ ది క్రైమ్ టు టేక్ ప్లేస్. వచ్చి కారు ఆపినారు, కారు ఆపితేనే కారు పక్కన కూర్చున్నవాడు మామ ఆయరా గాడి రూపన్నారు. పోలీసు వాడు వచ్చినాడు, వీళ్ళు బండి ఆపినారు. ఆ పోలీసు వాడు వచ్చి, ఏ యు ఆర్ నాట్ సీన్ ది రెడ్ లైట్ అని అరిచినాడు. యు ఆర్ నాట్ సీన్ ది రెడ్ లైట్ అంటే వాడు అంటాడు, సార్ ఐ హావ్ సీన్ ది రెడ్ లైట్ బట్ ఐ డిడ్ నాట్ సీ యూ. అర్థమైందండి. పోలీసు వాడిని కనబడితే జంప్ చేయడం పోవడమే, మనకు లాఠీ కావాలి, డిసిప్లిన్ కావాలి. అది పరలోక పౌరుడు ప్రవర్తించవలసిన విషయం కాదు. ఇన్కమ్ ట్యాక్స్కి వస్తే దేర్ ఆర్ స్కోర్స్ ఆఫ్ పీపుల్ ఇన్క్లూడింగ్ ది సో కాల్డ్ బిలీవర్స్ ఎవేట్ ట్యాక్స్. మందిరాల్లో కూడా వస్తువులు కొనేటప్పుడు వాడు వస్తువులు అమ్మేట్టు వాడు అంటాడు, అయా బిల్లు లేకపోతే తక్కువకి ఇస్తామంటాడు. బిల్లు ఇస్తే మీకు ఆ ట్యాక్స్ ఎంత పడుతుంది, బిల్లు లేక ఇస్తాం, వాడికి అది ఇష్టం. అది అంటే మనం చాలామంది, నేను చూసిన చాలామంది సంఘస్థులు బిల్లు ట్యాక్స్ కట్టకుండా కొంటారు. ట్యాక్స్ కొనకుండా కవర్ పైన రాస్తాడు. మెడిసిన్ తీసుకుంటాం కదా, మెడిసిన్ తీసుకుంటే వాడు ఏం చేస్తాడు, ఆ కవర్ పైన రాస్తాడు. ఎంత యూ హార్డ్లీ ఆస్క్ ఫర్ ది బిల్, బిల్లు అడగవు, ఎందుకంటే బిల్లు ఉంటే ట్యాక్స్ ఉంటుంది. సో యు హ్యావ్ టు బి వెరీ స్ట్రిక్ట్, యు హ్యావ్ టు బి వెరీ స్ట్రిక్ట్. ప్రతి విషయంలో కూడా ఎంతో ఖచ్చితమైనటువంటి క్రైస్తవ జీవితం మనం జీవించాలి. అది జరగడంలే, నేను ఎన్నోసార్లు చూసినాను, ఎంతో చులకనగా మాట్లాడుతున్నాను. దే డోంట్ బిహేవ్ లైక్ ఏంది పాపా, పో నువ్వు బయటికి, ఏ ఆ పాపను పంచు, గో అవే, మరి డ్యాన్స్ చేసుకుంటూ పోతున్నారు. మనము ఎంతో స్ట్రిక్ట్గా ఉండాలి. అది లేకపోతే అది మంచిది కాదు. మా అసెంబ్లీలో మా సీనియర్ బ్రదర్స్కి నేను చెప్తాను, ఎనీథింగ్ దట్ యు పర్చేజ్ ఫర్ ది చర్చ్ యూ ఆస్క్ ఫర్ ది బిల్. వాడు అంటాడు జిఎస్టీ ఎంత పడితే ఎక్కువ అవుతుంది సార్ అని, చార్జ్ చేయండి అని చెప్పాలి. అదర్వైజ్ వీఆర్ చీటింగ్ ది గవర్నమెంట్, వీఆర్ చీటింగ్ ది గవర్నమెంట్. ఆ విధంగా ప్రతి విషయంలో ఎంతో ఖచ్చితంగా ఉండాలి. మా సన్ ఇమ్మాన్యుయల్ వాంటెడ్ టు పర్చేజ్ ఎ హౌస్ ఇన్ గుడ్గాం. గుడ్గాం ఈజ్ అడ్జసెంట్ టు ఢిల్లీ, ఇది పార్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఢిల్లీ, దో ఇట్ ఈజ్ ఇన్ హర్యానా. ఎందుకంటే హర్యానాలో విల్లాస్ ఉన్నాయి, ఢిల్లీలో విల్లాస్ లేవు, అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాడికి విల్లా కావాలనుకున్నాడు, విల్లా అంటే అపార్ట్మెంట్స్ కాదు, బిగ్ హౌస్. అందుకని వాడు భార్య వాళ్ళందరూ పోయి ఎత్తుకున్నారు, చూసినారు. అప్పుడు నేను హెబ్రోన్లో ఉంటుని అప్పుడు ఒక ఇల్లు చూసి నాకు ఫోన్ చేసినాడు, డాడీ నేను ఒక ఇల్లు చూసినాడు, నువ్వు వచ్చి అప్రూవ్ చేస్తే విల్ పర్చేజ్ చేయటాను, ల్యాండ్ లార్డ్ ఈజ్ విల్లింగ్ టు గివ్ అని చెప్తే నేను వచ్చినాను. వస్తే ఆ సైట్కి పోయినా మేమంతా, మా ఫ్యామిలీ అంతా పోయింది చూద్దామని. చూస్తే ఇల్లు బాగుంది, తీసుకురా అని చెప్పిన వెంటనే అంతలోపల వాళ్ళ ఏజెంట్ ఒకడు వచ్చి అన్నాడు, సాబ్ ఏదో బిగ్ అయ్యా అన్నాడు, ఇది అమ్ముడు పోయింది సార్ ఆల్రెడీ అన్నాడు. అరే నిన్ననే చెప్తే, నిన్ననే చెప్తే మా నాన్న పిలిచాను, మళ్ళీ ఏంది అదే అట్లా అమ్ముడిపోయాడు వాడు వాడు సార్ అన్నాడు. అంటే నాకేం తెలుసు సాబ్, ఆయన బాస్ అట్ట చేసినాడు అని అట్లా మాట్లాడించాను. అప్పుడు నేను ఆయనతో మాట్లాడాను, వన్ మిస్టర్ షేఠీ, ఏమయ్యా మా కొడుకు నువ్వు ఇస్తామని చెప్పి మళ్ళీ ఎవరు పోయి చేసినావంట, అది ఎట్లా, నేను ఐ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ టు పర్చేస్ ఇట్టంటే అంటాడు, సాబ్ ఆప్ అడగక పాస్ బ్లాక్ మనీ హోతో హమ్ లేదే, అది బ్లాక్ మనీ ఉంటే 1 crore 10 lakhs చెప్పినాడు ఆ ఇల్లు. ఆ 10 lakhs కూడా వేవ్ ఆఫ్ చేస్తాను, ఆ 1 lakhలో 75% ఆయన బ్లాక్ మనీ ఇచ్చి మిగిలింది బయట మనీ ఇస్తే ఇట్ ఈస్ హిజ్ హౌస్ అని చెప్పినాడు. ఇప్పుడు కూడా నేను ఇస్తానన్నాడు. అది ఎట్లా, నువ్వు చెప్పింది ఒకటి మళ్ళీ చేసేది ఒకటా అని అంటే, సాబ్ గర్మి ఆకే బాత్ కరా అన్నాడు. ఇంటికి మినం ఇంటికి పిలిచినాడు, దగ్గరే పక్కనే ఇల్లు, ఇంటికి పోతే మాట్లాడితే అప్పుడు మా వాడితో ఆయన అన్నాడు,
క్యా ఇమాన్యువెల్, యువర్ డాడీ హ్యాస్ నాట్ టాట్ యూ ది వే ఆఫ్ ది వరల్డ్. మీ నాన్న మీకు ప్రపంచంలో లోకంలో ఎట్ట బతకాలో నేర్పలేదా అన్నాడు. అంటే ఏంది బ్లాక్ మనీ అంతా ఇవ్వడం ఇవన్నీ నీకు నేర్పలేదా బతకడం అని? అది అంతా బతకడం నేర్చబట్టి వాళ్ళు. అంటే మా వాడు అన్నాడు, మా డాడీ నేర్పినాడు అందుకనే నేను ఇవ్వనని చెప్పినాడు. అని ఇంకొక మాట అన్నాడు, ఐఆమ్ బ్లాక్ బట్ ఐ డోంట్ హ్యావ్ బ్లాక్ మనీ అన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ వైట్, ఐ విల్ నాట్ డూ దట్. ఎందుకంటే నేను దేవునికి భయపడతాను, అవన్నీ చేయనేటప్పటికీ ఈ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్, వాడంటే ఎంతో ప్రేమ అయిపోయింది. ఒక ఇట్టటోళ్ళు కూడా ఉన్నారు లోకంలో. ఆన్ ది స్పాట్ అన్నాడు, 10 lakhs ఐ విల్ వేవ్ ఆఫ్, యూ గివ్ మీ బ్యాక్ మనీ. నో ఐ డోంట్ వాంట్ అన్నాడు. అనేసి వాడికి ఎంతో ఇష్టమైపోయి దాన్ని ఈ సెడ్ ఇది బిల్డర్స్ యాక్చువల్ బిల్డర్స్ దగ్గర ఇంకా కొన్ని హౌసెస్ ఉన్నాయి, నువ్వు పోయి ఫలాని వ్యక్తిని కలువు, ఆయన నీకు చూపిస్తాడు, అక్కడ అంతా బయట మీద అని చెప్పినాడు. సో హీ అగ్రీడ్. సో ఈ వెంట మెట్ హిమ్. దెన్ హీ షోడ్ ఏ సిమిలర్ హౌస్ విచ్ ఈ సెట్ బి సోల్డ్ బై ది బిల్డర్స్. దెన్ హీ అగ్రీడ్ ఫర్ ఇట్, సిమిలర్ హౌస్ సేమ్ థింగ్, బట్ 1 crore 55 lakhs వైట్ మనీ, ఆల్ వైట్, 1 crore 55 lakhs. ఇమ్మీ హ్యాస్ అగ్రీడ్. ఇట్ ఈస్ ఎ టచ్ మనీ ఇన్ ఢిల్లీ. ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ టచ్ మనీ హీ పెయిడ్ అడిషనల్ 55 lakhs. ఇమాన్యువెల్, మీరు ఎవరైనా ఢిల్లీకి వచ్చి చూడండి, వాడు ఎంతో పెద్ద ఆఫీసర్, వాడు వాడిని మీరు పిలిచే ఇమాన్యువెల్ కమ్మంటే పరిగెత్తుకుని వస్తాడు మీ దగ్గరికి. అంత అనుకోగలిగిన వాడు, దైవభక్తి కలిగిన వాడు. అట్లా చేసి అది ఒక టెస్ట్ మనీ. ఆ తర్వాత పర్చేజ్ అంతా కలిపి అంతా 2 crore అయింది ట్యాక్స్ అంతా కలిపి. సో మనం విశ్వాసం ఏం చేయాలా, మనం మీ సంఘంలో ఎట్లా చేస్తున్నా నాకు తెలియదు. రసీట్ లేకుండా కొనేస్తారా, ట్యాక్స్ లేకుండా కొనేస్తారు? ఎంతోమంది చేస్తున్నారు దేవుని సేవకులు కూడా. తక్కువకి వస్తుంది బ్రదర్, దేవుని మహిమ కొరకు, మహిమ కొరకు అంట, మళ్ళా మహిమ కొరకు డబ్బు సేవ్ చేయాలి బ్రదర్ మందిరానికి అని. నో, యూ హ్యావ్ టు అబాయిడ్ బై ద లా ఆఫ్ ద ల్యాండ్. అందువల్ల నేను చూస్తున్నది ఏంటంటే, పరలోకంలో లేరు విశ్వాసులు, పేరుకు మాత్రమే పౌరులు, పరలోక పౌరులు, కానీ ఇహలోక సంబంధులుగానే ఉన్నారు, వరల్డ్లీ పీపుల్ అయిపోయినారు. ఈ నేను కొన్ని ఉదాహరణలు చెప్పినాను, ఇంకా అనేక సందర్భాలలో మీరు ఇహలోక సంబంధులుగానే ప్రవర్తిస్తారు. సో ఈ మీటింగ్లో, ఈ లాస్ట్ మెసేజ్లో కన్నా ఇది వినండి. ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితుల్లో సేవ చేస్తున్నా సరే, వీ హ్యావ్ టు అవాయిడ్ బై ద లా ఆఫ్ ద ల్యాండ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డస్ నాట్ ఇంటర్ఫియర్ విత్ యువర్ విశ్వాసం. మీ విశ్వాసానికి వాళ్ళు కలగ చేసుకున్నంత వరకు నమ్మకంగా ట్యాక్సులు పే చేయాలి. ఒక ఆయన మారు మనసు పొందినాడు. మారు మనసు పొందిన తర్వాత ఒక పెద్ద ఆఫీసర్ ఆయన ఢిల్లీకి వచ్చినాడు. ఢిల్లీకి వచ్చి సాక్ష్యం చెప్తా ఈ విధంగా చెప్పినాడు, నేను మారు మనసు పొందకముందు నేను ఎంతో ట్యాక్స్ ఎవేడ్ చేశాను, ఎంతో ట్యాక్స్ ఎగరగొట్టాను, ఎన్నో లూప్ హోల్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ఎంతో చేశాను, ఇప్పుడు ఐ వాజ్ కన్విక్టెడ్ అని చెప్పేసి చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర పోయి ఈ రీకాస్ట్ ఈజ్ ఓల్ అకౌంట్స్ అన్ని ఫ్యూ ఇయర్స్ అన్ని క్యాల్కులేట్ చేసి ఎంతో ట్యాక్స్ పే చేశాడంట. దట్ ఈస్ ద రియల్ పౌరుడు. ఏమండి మీరు ఏమైనా చేశారు అట్లా? చీటింగ్ చేశారు గవర్నమెంట్ని రకరకాలుగా. దేర్ ఆర్ సో మెనీ వేస్ వేర్ యూ చీట్. మనం అనుకుంటాము అది మామూలే కదా అనుకుంటాము, లోకస్తులు చేయడం లేదా, మనం ఎందుకు చేయకూడదు? అరే నువ్వు లోకస్తుడికి నువ్వు భిన్నం కదా, నువ్వు యేసు రక్తం చేత కడగబడిన వాడువే, శుద్ధీకరించబడిన వాడువే, యేసు రక్తం చేత కొనబడిన వాడువే, అది ఎట్లా చేస్తావు? సో మన పరిస్థితి ఎక్కడండి? పరలోకమందు. పరలోకమందు ఎక్కడ? క్రీస్తులో మన పరిస్థితి అది. ఆ విధంగా ఉండేందుకు దేవుడు మనకు సహాయం చేయను కాక. బైబిల్ అధ్యయనం చేస్తే ఆది కాండం నుంచి ఇహలోకంలో ఉన్న వాళ్ళు పరలోకంలో ఉన్నట్టుగా బిహేవ్ చేసినారు. ఎందుకు? ఆయన మాటను వాళ్ళు విన్నారు. నోవహును చూడండి, నోహ విషయంలో అరారత్ పర్వతం ఎక్కడికి ఆగింది? అరారత్ పర్వతం మీద ఆగింది. అది ఉన్నతమైనటువంటి స్థలం, అక్కడికి వచ్చి ఆగింది. అక్కడి నుంచి న్యూ లైఫ్, కొత్త జీవం బయటకు వచ్చింది. ఆయన అర్పణ అర్పించినాడు. ఆయన ఏ మ్యాన్ హూ లివ్డ్ ఇన్ దట్ హై ప్లేస్, పర్వత శిఖర అనుభవం కలిగిన వాడు. టాప్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టాప్ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ అంటాను నేను. మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సే పర్వత శిఖరాగ్రమంలో ఉన్న అనుభవం మనకు ఉండాలి. అంత ఎత్తుగా పోయిన వారముగా ఉండాలి. అంటే ఏమని, మనము ఆ హైయర్ అండ్ హైయర్ వీ హావ్ టు గో. ఉదయం ఒక మాట చదివినాం, మళ్ళీ ఒకసారి చదువుదాం.
యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31. అందరు చదవండి, అందరూ. యెహోవా కొరకు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. నడిచిపోదురు, పరిగెత్తుదురు, ఎగురుదురు. అది ఎగిరే వారంగా ఉండాలి. యాజ్ ఇఫ్ యువర్ వాట్ వింగ్స్, అంటే అంత అంత ఈజీగా పరలోకంలో ఉండేటట్టు వాళ్ళ అనుభవం బాక్సింగ్ గారికి ఉన్నట్టుంటుంది. బాక్సింగ్ గారి అనుభవాలు మనం వింటే, మెసేజ్లో క్యాసెట్స్ ఉన్నాయి, ఇంకా క్యాసెట్స్ సీడీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అది మీరు ఎప్పుడన్నా పెట్టి రూమ్లోకి వెళ్ళి బైబిల్ ఓపెన్ చేసి కూర్చొని రూమ్కు బోల్ట్ వేసి బైబిల్ ఓపెన్ చేసి అని చెప్తా ఉండగా వినండి. ఆగస్టిన్ గారి ట్రాన్స్లేషన్ ఉంటుంది, కొన్నిసార్లు తిమోతి ఉంటుంది, ఇంకోటి ఎవరిదో సోనరావు ఉంటుంది, వినండి. ఆయన అనుభవాల్లో ఎంత ఉన్నతంగా ఆయన వెళ్ళినాడో అర్థమైంది. ఆయన కూడా మనలాగా మనిషే కదా, ఎందుకంటే ఆయన త్యాగం చేశాడు, సమస్తాన్ని అర్పించుకున్నాడు. ఈ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ అట్ ది ఫీట్ ఆఫ్ ది లార్డ్. ఆయన సంపూర్ణతగా దేవుని పాద సన్నిధికి తన్ను తాను బలిఅర్పణ అర్పించుకున్నాడు. అందుకనే ఆ విధంగా జీవించగలిగినాడు. మనం ఎందుకు జీవించకూడదు? మనం జీవించాం, మనకంతా అట్రాక్షన్స్ ఎంత ఈ లోకంలో. మన డ్రెస్సులో కూడా దేవుంటుంది, మన డ్రెస్సులో కూడా. మేము వీ డోంట్ అలవ్ ఎనీ బనియాన్స్ ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్ అండ్ జీ ప్యాంట్స్ జీ జీ జీన్స్ మేము ఢిల్లీలో అనౌన్స్ చేయం, అలౌ చేయం. ఒకడు వచ్చి ఒకసారి కూర్చున్నాడు, ఇక్కడ దాకే వేసినాడు బనీన్, సల్మాన్ ఖాన్ మాదిరి మధుర సంతోషం చూపిస్తూ ఉన్నాడు ఆడు కూర్చొని. నేను వెంటనే బయటికి తీసుకుపోయి చెప్పినా, బాయ్ ఘర్ మీద దాకే, నేపాలీ బ్రదర్ ఘర మీద దాకా షర్ట్ పెయినికి అన్నా, పోయి షర్ట్ వేసుకొని వచ్చినాడు. వీ డోంట్ అలౌ దీస్ థింగ్స్ ఇన్ ది చర్చ్. బనియాన్స్ ఎప్పుడు రాకూడదు చర్చ్కి, టీ షర్ట్స్తో రాకూడదు, మామూలుగా షర్ట్ ప్రాపర్ డ్రెస్ వేసుకొని రావాలి మందిరానికి. ప్రాపర్లీ యూ షుడ్ బి డ్రెస్. వీఆర్ పరలోక పౌరులం అండి, అల్లాటప్పుడు తిరిగే వాళ్ళం కాదు మనం. ఎవరు మనం? పరలోక పౌరులం. ఆలోచించారు ఎప్పుడైనా పరలోక పౌరులం? చెప్పండి మీరందరూ ఎవరు? మేము చెప్పండి, మేము పరలోక పౌరులం, అలాగే జీవిస్తాం, అలాగే ప్రవర్తిస్తాం. తీర్మానం చేసుకోండి. క్రీస్తు యేసునందు పరలోకమందు మనల్ని కూర్చోబెట్టాడు. సో నోవహు అలాంటి వ్యక్తి, అరారత్ పర్వతం పైన ఓడాగింది. అబ్రహాం విషయం చూస్తే దేవుడు అబ్రహాంకి చెప్పినాడు కదా, అయ్యా నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును నాకు అర్పించమన్నాడు. ఎక్కడ? మొరియా పర్వతం పైన. ఈ పర్వతాల గురించి ధ్యానం చేస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది నీ పరిస్థితి ఏదో. మొరియా పర్వతం పైన అర్పించమన్నాడు. మొరియా పర్వతాన్ని తీసుకుపోయినాడు, తెగించినాడు చేయడానికి కూడా, ఆపినాడు దేవుడు. ఆపి ఏం చేసినాడు? ఒక జంతువు, ఒక గొర్రెపిల్ల అక్కడ కనబడింది, దాన్ని బలి చేసినాడు. దెన్ యు రీడ్ హెబ్రూ చాప్టర్ 11 వర్స్ 17, 18 and 19 చదవండి. హెబ్రూ పత్రిక 11వ అధ్యాయం 17, 18, 19 చదవండి. అది దానికి ఏమర్థమైంది? విశ్వాసం ద్వారా చేసినాడు. అది అంతటి విశ్వాసం కలిగిన వాడు. ఆయన కూడా పర్వత శిఖరాగ్ర అనుభవం కలిగిన వాడు. అది అంటే దానికి అర్థం ఏంటంటే, పర్వత శిఖరాగ్ర అనుభవం కలిగిన విశ్వాసి ఆ విధంగా చేస్తాడు. ఏ విధంగా? సంథింగ్ వెరీ క్లోజ్ టు హిస్ హార్ట్. ఆయన హృదయానికి ఎంతో సన్నిహితంగా ఉన్న ఐజక్ను కూడా అర్పించడానికి వెనుకాడలేదు. అది క్వాలిటీ ఆఫ్ ఏ మ్యాన్ హూ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఇన్ హెవెన్. పరలోక సంబంధం, మనం పరలోక పౌరులం. పరలోక పౌరులంగా ఉన్నప్పుడు ఏదైనా త్యాగం చేసేవారంగా ఉండాలి.
ఏదైనా బలి అర్పించేటట్టు ఉండాలి, ఏదైనా ప్రభు కోసం మనల్ని మనం త్యాగం చేసుకునేటట్టు ఉండాలి. కన్సర్నింగ్ పాల్ అండ్ బర్నబాస్, ఇట్ ఈస్ రిటర్న్, అంటే పాల్ అండ్ బర్నబాస్ గురించి అపోస్తల కార్యములు 15:26 ఉంది, తెలుగులో 25 ఉంటుంది. యేసుక్రీస్తు నామం కొరకు తమ్మును తాము అప్పగించుకున్న వారు. ఎప్పుడైతే నువ్వు పరలోక సంబంధిగా పరలోక పౌరుడుగా ఉంటావో, ఆ ఎత్తైన పర్వత శిఖరము యొక్క ఆత్మీయ అనుభవంలో నువ్వు జీవిస్తావో, అప్పుడు నీకేమీ ఇష్టం ఉండదు. ఈ లోకంలో ఏదైనా కానీ తెగించగలుగుతావు. తెగించిన వాళ్ళు తెగించి సేవ చేశారు, వాళ్ళ లైఫ్స్ సైతం దే డి నాట్ బాదర్ అబౌట్ దేర్ లైఫ్స్. స్టీఫెన్ స్టోన్ టు డెత్, రాయి తర్వాత రాయబడుతుంది, ఆ రక్తసిక్తం అయిపోయింది బాడీ, అయినా కానీ యేసు ప్రభువు వల్ల ఈ సా ది గ్లోరీ ఆఫ్ గాడ్. అర్థమైందండి, అత్యున్నతమైన పరిస్థితిలో నువ్వు ఏదైనా త్యాగం చేయడానికి తయారు చేస్తావు. అబ్రహాం ఈజ్ అనదర్ మ్యాన్ వీ ఫైండ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హూ హ్యాస్ గాట్ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫెయిత్. మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ అది మనకు ఉండాలి. ఎందుకు ఉండకూడదు? ఆయన కూడా మనలాంటి మనుషుడే కదా. అబ్రహాం ఈజ్ నాట్ ఎ స్పెషల్ మ్యాన్, ఈజ్ నాట్ ఎన్ ఏంజల్, ఏదో ఆయన దేవదూత ఏం కాదు, మన మాదిరి మాంసం రక్తం ఉన్న మనిషే. ఆయన త్యాగం చేసినాడు. హీ న్యూ హీ ఫెయిత్ వాజ్ అకౌంటెడ్ అంటే హీ మంట్ రైచియస్నెస్ ఉంది. ఆదికాండం 15:6 చదవండి. చదవండి. ఆయన విశ్వాసము ఆయనకు నీతి అయిపోయింది. అది అలాంటిది, అలాంటి లైఫ్ మనం జీవించాలని దేవుడు మనకు అలాంటి క్యారెక్టర్స్ని మన ముందు ఉంచినాడు. అబ్రహాం లాంటి జీవితం మనకు కూడా ఉండాలి. ఆయన ఎంతగా త్యాగం చేసినాడంటే అంతగా ఆయన్ని ఆశీర్వదించినాడు, బహుగా ఆశీర్వదించినాడు. అలాంటి ఆశీర్వాదాలు పొందాలంటే అలాంటి త్యాగశీలితమైనటువంటి లైఫ్ మనలో కూడా ఉండాలి. అబ్రహాం ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అంటాం కదా, విశ్వాసులకు తండ్రి, విశ్వాసములకు తండ్రి. సో అలాంటి లైఫ్ మనము జీవించాలి. ఇంకోటి మౌంట్ హోరేబ్, ఎక్కడుంది మౌంట్ హోరేబ్? మోషే వాళ్ళ మామ గొర్రెలను కాచుకుంటూ పర్వతానికి వెళ్తాడు. పర్వతానికి వెళ్ళి హోరేబ్ కింద గొర్రెలు నేర్పుకుంటా ఉంటే ఒక దృశ్యం చూస్తాడు. ఏంటి దృశ్యం? ఒక పొద కాలుతూ ఉంది, మండుతూ ఉంది, మంటలు వస్తున్నాయి, కానీ పొద మాత్రం అట్లే ఉంది. పొద కన్ఫ్యూజ్ కాదా, కన్జ్యూమ్ కాలేదు, తగిలి అదేంది కాలిపోయి బూడిది కాదా, అట్నే ఆకులు ఆకులు పువ్వులు అన్నీ అట్నే ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి, కానీ మంట ఉంది. అది ఆశ్చర్యపోయినాడు, ఆశ్చర్యచకితుడై అది ఎందుకు ఇంతగా ఉంది చూద్దామని పైకెక్కిపోయినాడు, హోరేబుకి పైకిపోయినాడు. దట్ ఇస్ హౌ గాడ్ అట్రాక్టెడ్ మోసెస్ ఆన్ టు ది మౌంట్. వై గాడ్ కుడ్ నాట్ కమ్ టు హిమ్ అండ్ టెల్ హిమ్? దేవుడు ఆయన దగ్గరికి రాలేకపోయినాడా? ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎన్నుకొని ఆడ చెప్పిన మాటలని చెప్పొచ్చు కదా. ఇది ఒక దేవుని చిత్తం, దేవుని యొక్క నమూనా, దేవుని యొక్క క్రమం. పర్వత శిఖరాలు అంటే బై ఫెయిత్ వీ హ్యావ్ టు క్లైంబ్ హయ్యర్ అండ్ హయ్యర్ అండ్ హయ్యర్. మోసే పోయినాడు అక్కడికి. మోసే పోతానే టేక్ ఆఫ్ యువర్ షూస్ ఫ్రమ్ ఆఫ్ దై ఫీట్, ది ల్యాండ్ దట్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ ది హోలీ గ్రౌండ్. నీవు నుంచున్న స్థలం పరిశుద్ధ స్థలం కనుక నీ కాళ్ళ నుంచి నీ చెప్పులు తీసేయమని చెప్పినాడు. తీసేసినాడు, మోకాలు ఉంగినాడు. వండర్ఫుల్ రెవల్యూషన్ కేమ్ టు హిమ్, వండర్ఫుల్ రెవల్యూషన్. ది ఎంటైర్ బైబుల్ కంట్రోల్స్ దోస్ థాట్స్. ది ట్రినిటీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మెన్షన్డ్ దేర్. ఏమని అన్నాడు దేవుడు? ఐఎమ్ ఫాదర్ ఆఫ్ అబ్రహాం, గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐఎమ్ గాడ్ ఆఫ్ ఐజక్, ఐఎమ్ గాడ్ ఆఫ్ జేకబ్. నేను అబ్రహాం దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడు అని ఆ విధంగా పరిచయం చేసుకున్నాడు. మోషే స్టన్ అయిపోయినాడు, బిత్తరపై చూస్తున్నాడు. ఇదేంటి నాయన, అబ్రహాం ఇస్సాకు యాకోబు విషయం విన్నాడు ఈయన, కానీ ఆయన చెప్తున్నాడు నేను అబ్రహాం దేవుడును, యాకోబు ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నాడు. ఏంటి ఆ రెవల్యూషన్ తెలుసా మీకు? అబ్రహాం దేవుడు ఎవరంటే గాడ్ ద ఫాదర్. అబ్రహాం ఇస్సాకు దేవుడు ఎవరంటే యాకోబు అబ్రహాం దేవుడు ఎవరు? గాడ్ ద ఫాదర్. గాడ్ ఆఫ్ ఐజక్ అంటే ఐజక్ దేవుడు ఎవరు? గాడ్ ద సన్. గాడ్ ఆఫ్ యాకోబ్ అంటే గాడ్ ద హోలీ స్పిరిట్. ఈ త్రీ ట్రినిటీని
గాడ్ అక్కడనే మోషేకు బయలుపరిచినాడు. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్ త్రూ దోస్ నేమ్స్. ఇఫ్ యూ మెడిటేట్ దోస్ నేమ్స్ యూ విల్ ఫైండ్ ది ఎంటైర్ క్యారెక్టర్ దేర్ మ్యాచింగ్ అప్. సో దట్ హౌ ఎంతో ఉన్నతమైన స్థానానికి మోషేకు తీసుకుపోయి అక్కడ ఆయన్ని బయలుపరుచుకున్నాడు. అదే నేను చెప్తాను, ఎప్పుడైనా మోషేకి ప్రభు బయలుపరచాలనుకున్నాడో అప్పుడు మొదటి జన్మనే చూశాను 19 అధ్యాయంలో ఎక్సడస్లో, ఆ తర్వాత 24 అధ్యాయంలో కమ్ ఆంటు ది మౌంట్ పర్వతం మీదకి రా, పర్వతం మీదకి రా అంటాడు. పర్వతం మీద కానీ ఎక్కినప్పుడు 34 అధ్యాయం ఎక్సడస్ 34 అధ్యాయంలో ఈయన పర్వత శిఖరానికి వెళ్తాడు. అప్పుడు 5వ వచనం ఉంది, ఈ డిసెండెడ్ ఉంది, యేసు ప్రభు దిగి వచ్చినాడు అని. ఇవన్నీ ఎందుకు రాసి పెట్టానండి పిల్లలు? ఇవన్నీ ఏదో కథ కోసం రాసినారా? ఇవన్నీ వాస్తవాలు, మన జీవితంలో వర్తించుకోవలసిన వాస్తవాలు. మనం ఎక్కడితేనే ఆయన దిగుతాడు. అర్థమైందా? నేల దగ్గర ఉండి మనం చేసేది అదే. మన లైఫ్ అంతా ఈ భూమితో ఆక్యుపై చేసింది. భూమి ఆకర్షణ శక్తికి అతక్కపోయి ఉన్నాం. భూమి ఆకర్షణ శక్తికి అతికేది ఏంటి? మొదటి యోహాను పత్రిక 2:15-16 వచనాలు చదవండి. చదవండి, మొదటి యోహాను 2:15-16 వచనాలు అందరూ గట్టిగా అందరూ. ఎంత క్లియర్గా ఉంది చూసినారండి. ఈ లోకములో లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. కానీ మన ప్రేమంతా అక్కడే తగలబడిందే, అక్కడే. వీఆర్ స్టక్ అప్ హియర్ ఓన్లీ. వీ లవ్ ద వరల్డ్ మోర్ దాన్ ద లార్డ్. అక్కడే అక్కడ చూడకండి, వాక్యం వినండి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా ఏమండి తండ్రి ప్రేమ వాణిలో ఉండదు. ఎంత క్లియర్గా ఉంది. మనలో ఎంతోమందిని వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వీ లవ్ ది వరల్డ్. కానీ దేవుని వాక్యం చెప్తుంది లవ్ నాట్ ది వరల్డ్. ఆయన ఏది వ్యతిరేకంగా చెప్తే అదే చేస్తా, ఆయన వద్దంటే నేను అదే చేస్తా. మా చెల్లెలు ఉండేది ప్రభులో ఉంది చిన్నప్పుడు. ఆమె వ్యవహారం ఎటువంటిదంటే బయట ఆడుకుంటున్నది అనుకో, రమ్మంటే రాదు. మరి మా లోపలికి రా అంటే నేను రానుపో అంటుంది. ఆ తర్వాత మేము ఒకటి మొదలు పెట్టాం, నువ్వు వస్తే చూడు ఏమవుతుంది నీకు అంటాం. నువ్వు ఇంట్లోకి వచ్చేదానికి ఇలా అంటే వస్తుంది, ఇంట్లోకి నువ్వు వచ్చేదానికి లేదు, అక్కడే ఆడుకుంటుంటే పరిగెత్తుకుంటే ఇంట్లోకి వస్తుంది. అట్లా ఆయన చెప్పింది మనకు వ్యతిరేకం, ఆయన చెప్తే మనం చేయం. ఏమనుంది? తండ్రి ప్రేమ వారిలో ఉండదు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు దండమును దండమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. మనం లోక సంబంధమైనతోనే జుడుగాయాం, అయ్యే చేస్తాం మనం. మనము క్రీస్తును ప్రకటించాలి, క్రీస్తు మనలో ఘనపరచబడాలి. అదే లాజరస్ ఏం రాసినాడు ఆ పాటలో, మై ఘడతా జావు యేసు తూ బడతా జాయే. తెలుసే పాట, మై ఘడతా జావు యేసు తూ బడతా జాయే, మై మిట్టతా జావు ప్రభు తూ దిఖాయి దే. బా, ఏం రాసినాడు? మై మిట్టతా జావు ప్రభు తూ దిఖాయి దే, యహి మేరీ ప్రార్థనా యహి ఇచ్ఛా హై, మై ఘటతా జావు యేసు తూ బడతా జాయే. దట్ ఈస్ ద బర్డన్ ఆఫ్ అపోస్టల్ పాల్. వీ ఫైండ్ దట్ ఇన్ ఫస్ట్ ఫిలిప్పియన్స్ 1:20, అంటే ఫిలిప్పియన్స్ 1:20 అదే చూస్తాం. యేసు ప్రభు నాలో ఘనపరచబడవలని అంటాడు. తెలుగులో ఎట్లా పాడినాం? ఉదయం పాడినాం కదా, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. పాడు, పాడవయా, ఇగా మరుగై నీవే కనబడాలి, నేను పూర్తిగా మరుగై
నీవే కనబడాలి. ఇది ఏన ప్రార్థన నీ చిత్తము, ఇది ఏన ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు. ఎవర్ సిన్స్ దిస్ సాంగ్ కేమ్ ఐ వాజ్ సింగింగ్ ఎవ్రీవేర్ దిస్ కోరస్, ఐ రియలీ లవ్డ్ ఇట్. ఆ కోరస్ దానివల్ల నేను ఒక మెసేజ్ ఐ యూస్ టు కన్వే. అది పాడుతూ పాడుతూ ఉంటే కొరియన్ కూడా అక్కడ కూడా హెబ్రోన్లో పాడేవాడిని ఉన్నప్పుడు, ఒకరోజు కొరియన్ అన్నాడు ఏదో తెలుగులో పెట్టరాదా అన్నాడు. నాకు ప్రార్థన చేసి మా ఆఫీసులో మన ఆడ ఎల్డర్స్ రూమ్లో కూర్చొని నేను ఒక్కడనే ప్రార్థన చేసి మొదలుపెట్టాను. ఎంతో కష్టమైపోయింది తెలుగు రాయడం, ఎందుకంటే ప్రతిదీ షుడ్ బి లింక్డ్ అప్ విత్ ది లాస్ట్ లైన్. ఇది నా ప్రార్థన అనే దానికి లింక్ చేయాలి, అట్లా ఉండాలి వర్డ్స్ అని. ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చాడు, రెండు రోజులు కూర్చొని రాసాను, ట్రాన్స్లేట్ చేశాను ఈ పాట. అందుకని నాకు ఎంతో ఇష్టమైన పాట. ప్రతిదీ ఈ మాదిరిగానే నిజంగా నిజమైనటువంటి భారం, ఈ ప్రార్థనా భారం మీకుంటే మీరు పరలోక సంబంధులు అవుతారు, పరలోక పౌరులు అవుతారు. అర్థమైందండి. ఒకసారి భూపాల్లో అప్పుడే వచ్చింది కొత్తగా, mid-90s ఈ పాట. నేను నేర్పించాను, నేర్పించి ఏది హిందీలో, అప్పుడు ఇంకా తెలుగు చేయలేము మేము, హిందీలో నేర్పించి లాస్ట్ డే పోయేటప్పుడు మెసేజ్ అయిన తర్వాత ఈ పాట పాడదామని లేచి నిలబడి పాడుతున్నాం. పాట వచ్చేసింది, అందరికీ పాడుతూ ఉన్నారు. ఒక ఆయన మధ్యలో ఉదయం ఫ్రంట్ లైన్ నిలబడి, మై బడతా జావు యేసు తూ గడతా జాయే అని పాడుతున్నాడు గట్టి గట్టిగా. ఏ స్టాప్ ఇట్ అని చెప్పిన. ఐ సెడ్ దట్ ఈజ్ అవర్ ప్రాబ్లం, అదే మన ప్రాబ్లం. ఎందుకు మనం కనబడాలి, రాజు వచ్చే రవి తేజములు నేను కనబడాలి ప్రతి దాంట్లో. ఏది చేసినా కానీ, ఏ పని చేసినా, ఏం చేసినా కనబడాలి అంటాం. కనబడేవాడు దేవుడు దేవుడి చేత ఆశీర్వదింపబడాడు. నువ్వు కనబడవలసిన అవసరం లేదు, దేవుడే నీ పనిని గుర్తించి నీకు రివార్డ్ ఇస్తాడు. కనబడనివాడు ధన్యుడు. ఇంకొకటి చెప్తా, చిత్రంగా ఉంటుంది మీకు. మనకు ఎంతో ఇంపార్టెంట్ అవయవాలు, అవి లేకపోతే మనం బ్రతకలేము. ఎక్కడున్నాయి అవి? బయట ఏలాడుతున్నాయా? హాల్ యూనో హార్ట్. నేను చూడు, నన్ను చూడు, నా అందం చూడు, నేను లేకపోతే నువ్వు బతకలేవు అని ఏలాడుతుంటాయా? లంగ్స్, ఊపిరి లేకపోతే నువ్వు బతకలేవు, అవి కూడా బయట ఏలాడడంలే. కిడ్నీస్, ఎంతమంది కిడ్నీస్ వస్తున్నాం, వాళ్ళ కిడ్నీస్ కూడా బయట ఏలాడడంలే. అన్ని ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఆర్ ఆల్ ఇన్సైడ్ హిడెన్. దట్ ఈస్ ది మినిస్ట్రీ. యూ షుడ్ డూ హిడెన్ మినిస్ట్రీ, నాట్ పబ్లిసైడ్ మినిస్ట్రీ. ఒక ఆయన ఉన్నాడు బీసీ జాన్ అని ఒక ఆయన, మన విసిలి ఉన్నాడు కదా, విసిలి గారి మామగారు పిల్లనిచ్చాడు మామ. వాళ్ళ ఆయన సాక్ష్యం చెప్పినారు ఆయన చనిపోయినప్పుడు. అబ్బా, ఐ వాజ్ రియల్లీ రిఫ్రెష్డ్, ఛాలెంజ్డ్ బై హిస్ టెస్టిమనీ. అంతా ఎంతో ఏదే కానీ లెక్క చేయలేదు. బక్సింగ్ గారు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోయినాడు, ప్రశ్నించలేదు, వ్యతిరేకించలేదు. బక్సింగ్ గారు పోయిన తర్వాత ఉన్న సహోదరులు కూడా ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోయినాడు. నేను కూడా ఉన్నప్పుడు హెబ్రోన్లో రెండు ట్రాన్స్ఫర్లు అయినాయి, ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోయినాడు. ఎంతో ఆసక్తిపరుడు, బిడ్డల విషయం ఎంతో ప్రేమ కలిగిన వాడు, వాళ్ళ బిడ్డలు కూడా సేవ చేయాలని ఎంతో ఆశించిన వాడు. ఎఫ్ఎఫ్ రాణి వాళ్ళ కొడుకు ఇప్పుడు సేవ చేస్తున్నాడు హైదరాబాద్లో, బాగా సేవ చేస్తున్నాడు. ఆ పిల్లోడు కొత్తగా రక్షింపబడిన తర్వాత వాకి పరిచయకు పోయేటప్పుడు ఫస్ట్ టైం హీ వాజ్ బీయింగ్ సెంట్ బై సమ్ అసెంబ్లీ టు సమ్ ప్లేస్. మధ్యరాత్రి నాకు బీసీ జాన్ ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి, బ్రదర్ మా వాడు మొదటిసారి పరిచయకు వెళ్తున్నాడండి, ఎఫ్ఎఫ్ఆర్ కోసం ప్రార్థన చేయండి అన్నాడు. అది ఆసక్తి. అట్లాంటి తక్కువ అండి. ఎవరు వాళ్ళందరూ? పరలోకమందు ఉన్నవారు, పరలోక సంబంధికులు, పరలోక పౌరులు. మనమంతా యు హ్యావ్ బికమ్ వెరీ చీప్. యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ చీప్ పర్సన్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. యూ వాంట్ పొజిషన్, యూ వాంట్ మనీ, యూ వాంట్ ఎవ్రీథింగ్. ఒక ఆయన కొత్తగా వచ్చాడు భోపాల్కి, ఒకసారి కొత్తగా ఈజ్ పోస్టెడ్ ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్. ఫస్ట్ డే ఆయన వచ్చి కౌంట్ చేస్తుంటాడు, కూర్చుంటాడు. అంటే ఆయనకి కావాలంట అది, ఆయన కౌంట్ చేయాలంట. అరే నువ్వు ఇప్పుడు వచ్చి అప్పుడే ఏంది నీకు, మందిరానికి రా, క్రమంగా వస్తే దేవుడిని వాడుకుంటాడు చెప్పి పంపించినాం. చాలామంది కాదు, ఒక దాన్ని జబ్బు. మనము దేవుని సేవకులముగా వీ హ్యావ్ టు ప్రిజర్వ్ దట్ థింగ్ విచ్ బ్రదర్ బక్సింగ్ టాటర్స్. నేర్చుకున్నారా? నేర్చుకుంటే అది అమల్లో పెట్టండి. అది చూడాలంటే ఢిల్లీకి రండి. ఢిల్లీకి వచ్చి చూడండి, మేము ఎట్ట చేస్తున్నాం మీకు అర్థమవుతుంది.
ఎప్పటి నుంచి మీటింగ్స్? 5th అక్టోబర్ to 13th అక్టోబర్. ఈ అసెంబ్లీ నుంచి కనీసం 50 మందిని దాండి. ఆడ మాకు అకామిడేషన్ ప్రాబ్లం ఉంటుంది. 50 మందిని మీరే ఎన్నుకోండి. ఏడు ఇమాన్యుల్ ఏదో పనుల్లో ఉంటాడు. సో 50 మందిని రండి. ఢిల్లీ చూడడానికి మాత్రం రావద్దండి. ఢిల్లీ చూడడానికి మేము అనుమతించాం. మీటింగ్లు అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా మీరు ఇప్పుడున్నా రండి, ఒక బస్సు అరేంజ్ చేస్తాం, ఢిల్లీ అంతా చూపించి పంపిస్తాం. కానీ మీటింగ్లు మాత్రం 5th నుంచి 13th వరకు మందిరంలోనే ఉండాలి, హౌస్ అరెస్ట్ మాదిరి. సో రండి, వీ ఇన్వైట్ యూ. సో పరలోకమందు యేసుక్రీస్తులో అది మన స్థానం. మనల్ని మనమే పరిశీలించుకుందాం. ఈ 3 మీటింగ్లో మాట మాటికి చెప్తా ఉన్నాం. మనం ఎక్కడున్నాం? ఇహలోకంలో ఉన్నామా? లవ్ నాట్ ది వరల్డ్ అంటే మనం దాన్నే ప్రేమిస్తాం. శరీరాచ నేత్రాశ జీవపు డంబం, అది భూమి ఆకర్షణ శక్తి. స్పిరిచువల్ అట్రాక్షన్ టు ది వరల్డ్ అని ఉంది. భూమి ఆకర్షణ శక్తి మధ్యాహ్నం ఇప్పుడు చెప్పినా కదా, ఎనీథింగ్ దట్ వీ లీవ్ ఇట్ ఫాల్స్ ఆన్ టు ది గ్రౌండ్. బట్ అంత పెద్ద విమానం, అంత పెద్ద టన్స్ ఆఫ్ వెయిట్ ఉన్న విమానం, 300 ప్యాసింజర్స్తో ఆఫ్ డిఫరెంట్ వెయిట్స్, ఆ తర్వాత డిఫరెంట్ లగేజ్ వెయిట్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోద్ది ఆకాశానికి అట్టబోద్ది. ఒక కుర్రాడు వాళ్ళ నాయన అడిగానంట, డాడీ నువ్వు ఎప్పుడు ఆమె ఏంటండి విమానం చూపించలేదు, నన్ను విమానం చూపించమంటే తీసుకొని పోయినంట ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ తీసుకుని ఆ పిల్లోడు చూసి, అయ్యో డాడీ ఇంత పెద్ద విమానం పైకి ఎట్ల పోద్ది అంకుల్, పైకి ఎట్ల పోద్ది డాడీ అంటే ఆనాటికి ఎక్స్ప్లెయిన్ చేయలేక అలా అది పైకి పోయే కొంది చిన్నది అయిపోద్ది అన్నాడంట. వాడికి ఆన్సర్ సరిపోయింది, అది పైకి పోయే కొంది చిన్నగా అయిపోద్ది అని అన్నట. కానీ వాస్తవం ఏంది? ఏరోడైనమిక్స్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఏరోడైనమిక్స్ వర్క్స్ అగెన్స్ ది గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ది అర్త్ అండ్ లిఫ్ట్ ది ఫ్లైట్ దట్ సచ్ ఎ వెయిటీ ఫ్లైట్ ఇన్ టు ది ఎయిర్ లైక్ ఎ బర్డ్. రన్వేలో పోయి అట్లా చిక్కని వెళ్ళిపోద్ది పైకి. ఏరోడైనమిక్స్ సేమ్ థింగ్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. దేర్ ఆర్ స్పిరిచువల్ డైనమిక్స్. ఎక్కడ అందరికి పరిచయం అయింది చెప్తే, ఓహో ఇదే అనుకుంటారు. మీరు ఇదే అనండి, అదే అనండి, నేను అదే చెప్తాను. అపోస్తల కార్యములు 2:42 అది స్పిరిచువల్ డైనమిక్స్. నిన్ను పైకి ఎక్కించగలిగేది అదే. అది లేకుండా పైకి ఎక్కలేవు. చదవండి అందరూ. 2:42 వారు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచునియందును ఎడ తెగక ఉండిరి. సో మనం ఆ దాని ప్రకారం నడుచుకోవాలంటే ఆ వాక్య ప్రకారముగా మనం జీవించాలి. వాక్య ప్రకారంగా దేవుని వాక్యాన్ని వినాలి. ఆ వాక్యాన్ని మనం నెరవేర్చే వారంగా ఉండాలి. కంటిన్యూవల్ డివోషన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్, కంటిన్యూవల్ డివోషన్ టు ది ఫెలోషిప్, కంటిన్యూవల్ డివోషన్ టు ది బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్, కంటిన్యూవల్ డివోషన్ టు ది ప్రేయర్ లైఫ్. ఇవి మనకు లేవు. వీ హ్యావ్ టు కన్ఫెస్. వాజ్ దేర్ ఎనీ ప్రేయర్ మీటింగ్ విత్ దిస్ సార్ట్ ఆఫ్ కాంగ్రిగేషన్? చూసినారు ఎక్కడమ్మా? నేను చూడలే. ఇక్కడే ప్రేయర్ మీటింగ్ ఎంతమంది వస్తారు? ఇంతమంది చూసినారు ఎప్పుడైనా? నువ్వు వచ్చినావా? రాలే. ఆడేమో కంటిన్యూ ఇన్ ప్రేయర్ అని ఉంది. అది చేయలేదు కనుకనే మనం ఇంకా భూలోకంలోనే ఉన్నాం. పర సంబంధం పరలోక పౌరులము, కానీ పైకి ఎక్కలే. ఎందుకంటే గ్రావిటేషనల్ పుల్ ఏదది? 1 John 2:16 వల్ల యూఆర్ బీయింగ్ పుల్లింగ్ డౌన్. పైకి పోవాలనుకుంటావు, పోలేకపోతున్నావు. ఓన్లీ Acts 2:42 విల్ టేక్ యూ అప్. యూ హ్యావ్ టు డూ ఇట్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు హ్యావ్ ఫెలోషిప్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు హ్యావ్ బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ఎంతమంది మీ యోగ్యమైన రీతిగా పాలు పంపులు పొందాలని చెప్పినా కానీ చేతులు పైకి పోతాయి, తినేస్తారు. మేము ఎవరిని ఆపం. ఇట్ ఈస్ లెఫ్ట్ టు ది ఇండివిజువల్స్. భక్తం గారు చెప్పినారు. అది చేయడం వల్ల అనేకులు రోగులు చచ్చిపోతున్నారు కూడా బైబిల్లో ఉంది. ప్రార్థన అంటే ఎవరికి లెక్కేలే. ప్రార్థన అంటే లెక్కేలే. ఎంతమంది వస్తారో? 1-3 వస్తారు. ఎంత భయంకరం. యేసు దగ్గరికి 10 మంది వచ్చినారు.
ఎవరు కుష్ఠరోగులు, 10 మందిని బాగు చేశాడు. వాపస్ వచ్చింది ఎంతమంది? ఒక్కడే వచ్చాడు, ఒక్కడే వచ్చి కృతజ్ఞత చెప్పినాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, వేర్ ఆర్ ది 9? ఒక బోధ ఒకటి ఇట్నే చెప్తున్నాడట, యేసుప్రభు దగ్గరికి 10 మంది వస్తే 10 మందిని బాగు చేసినాడు, కానీ ఒక్కడే వచ్చినాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, వేర్ ఆర్ ది 9? వేర్ ఆర్ ది 9 అంటుంటే ఒక ఆయన అన్నాట, వాళ్ళు ఆదివారం వస్తారు బ్రదర్ అన్నాట. ఏమండి, ఆదివారం వచ్చే క్రైస్తవులు మనం? ఆదివారం క్రైస్తవులమా? కానే కాదు. చిన్నప్పటి నుంచి నేను ఎరుగుదను, ప్రతి మీటింగ్కి మా అసెంబ్లీలో అసెంబ్లీ మొత్తం, నేను చెప్తున్నాను ఫర్ గ్లోరీ ఆఫ్ గాడ్, అసెంబ్లీ మొత్తం ప్రతి మీటింగ్కి వచ్చేవాళ్ళు. అది ప్రేయర్ మీటింగ్ కానీ, అది బైబిల్ స్టడీ కానీ, ఆదివారం కానీ, కాటేజ్ మీటింగ్ కానీ, ఏ గృహకూటికి కానీ, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ కానీ, అసెంబ్లీ అంతా. ఐ కెనాట్ ఫర్గెట్ దోస్ డేస్. వై కాంట్ వై హ్యావ్ దాట్? ఎందుకు మనం చేయకూడదు? ఎందుకు ప్రార్థనకు రాకూడదు? సాకులు చెప్తాం. సో వీ హ్యావ్ టు రీజ్ అప్ అవర్ లెవెల్. అది ఈరోజు మీటింగ్లలో ఏంటంటే, లెట్ అస్ గో అప్ టు ది టాప్ ఆఫ్ ది మౌంటైన్. ఇక్కడ ఏమి రాసింది? యెహోవా పర్వతం మనం వెళ్ళుదాము. అది నేను చెప్పింది, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము. యెహోవా పర్వతం, అక్కడే దేవుని యొక్క మందిరం స్థిరపరచబడుతుందంట ఆయన వచ్చేటప్పుడు. అందరూ అందుకోవాలి, అందరూ అంటారు లెట్ అస్ గో ఆన్ టు ది టాప్ ఆఫ్ ది మౌంటైన్. అక్కడ ఆయన మనకి చెప్తాడు ఎట్లా నడవాలనో, ఏ మార్గంలో పోవాలనో. అప్పుడు ఆయన మార్గంలో పోతామని అక్కడ రాసింది. అర్థమైందండి? దీనికి వ్యతిరేకంగా అపొస్తలుల పౌలు కూడా చూశాడు. అపొస్తలుల పౌలు ఏం చూశాడు? సంఘంలో అంత్య దినంలో ఎట్లుంటుందంట, అది మీరు చదవండి, ఎంతో షాకింగ్. అవి ఉన్నాయి ఆల్రెడీ, అవన్నీ మన సంఘాల్లో ఉన్నాయి. అక్కడక్కడ అన్నీ ఒకే చోట ఉండకపోవచ్చు, ప్రపంచమంతా ఎన్ని చదివినాయి, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో మనము ఒక భిన్నమైన క్రైస్తవులుగా ఉండాలి. మానవుడు పొందిన మనము ఒక శిఖరాకరమైన అనుభవంలోకి వచ్చేవారంగా ఉండాలి. ఆ తర్వాత ఏలియాని చూడండి, మోషే హోరేబ్ పర్వతం నుండి ఎంతో ఆశీర్వదించి పైన దేవుడు ఆశీర్వదించినాడు ఏలియా. కర్మెలు పర్వతం పైన ఆయన ప్రార్థన చేస్తే ఏమైందండి? ఫైర్ కేమ్ డౌన్ అండ్ యాక్సెప్టెడ్ ది ఆఫరింగ్. గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, దట్ హ్యాడ్ హీ హ్యాడ్ సచ్ ఫెయిత్ వేర్ బై హీ ప్రేడ్ అండ్ ఫైర్ కేమ్ డౌన్. ఇదే వీళ్ళే ఇటటోలే పరల సంబంధమైన వారు, పరలోకంలో నిజముగా పర సంబంధమైన పౌరులుగా ఉన్నవారు. ఆ విధంగా మనం కూడా ఉండగలం. ఏలియాని గురించి రాసినారు యాకోబు పత్రికలో, ఆయన కూడా మన మాదిరి మనిషే కదా. ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, ఆయన ప్రార్థన చేస్తే మళ్ళా వర్షం వచ్చింది. మనం అంతటి విశ్వాసం లేదు, వీ హ్యావ్ టు కన్ఫెస్. సో ఈ దినాల్లో ఈ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని ఒక ఎంతో ఔన్నత్యమైనటువంటి మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్, పర్వత శిఖరాగ్రములో ఉండవలసిన వారము అక్కడే ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువా, నేను ఇంకా ఫుట్ ఆఫ్ ది హిల్ కిందనే ఉన్నా, దేవుని దూతలు వచ్చి లోతును కాపాడడానికి వస్తారు. అబ్రహాం చేసిన ప్రార్థనను బట్టి దూతలు అంటారు, లోత్ ఎస్కేప్ టు ది మౌంటైన్ అని చెప్తారు. అంటే లోత్ ఏమంటాడు? ఐ కెనాట్ ఎస్కేప్ టు ది మౌంటైన్ అంటాడు. ఐ కెనాట్ ఎస్కేప్, ఆ మాదిరి ఉంది వ్యవహారం. ఓ ఐ కెనాట్ గో ఆన్ టు ది టాప్ ఆఫ్ ది మౌంటైన్, ఐ విల్ బి హియర్ ఓన్లీ. ఎంతకాలం ఉంటావు? ఇఫ్ యూ హావ్ టు బి కాట్ అప్ విత్ హిమ్, నువ్వు ఆయనతో ఎత్తబడాలి అంటే, ఆయనతో కూడా ఉండాలంటే పర్వత శిఖరాగ్ర అనుభవం నీకు ఉండాలి. లేకపోతే విడవబడతాం. ప్రార్థన చేసుకోండి. అంటే ఏమని, ఇట్ ఇస్ నాట్ ఎ పెద్ద డిఫికల్టీ థింగ్ కాదు. నీ వ్యవహారం మార్చాలి, నీ చూపులు మార్చాలి, నీ జీవితంలో మార్పు రావాలి, ఒప్పుకున్నవని విడిచిపెట్టాలి. దాన్ని ఆయన చేత కనికరం పొంది నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ఈ మెడిటేషన్ ఇంకా పూర్తి కాలే, మీరు ఫర్దర్ మెడిటేట్ చేయండి. గాడ్ విల్ రివీల్ మోర్, మచ్ మోర్. అవర్ లవింగ్ హెవెన్లీ ఫాదర్, అవర్ గ్రేషియస్ అండ్ వండర్ వర్కింగ్ గాడ్, వీ థ్యాంక్ యూ ఫర్ ది వర్డ్ మినిస్టర్డ్ అండ్ టు అస్. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ అస్ అగైన్ దట్ వీఆర్ ది హెవెన్లీ సిటిజన్స్ అండ్ అవర్ ప్లేస్ ఈజ్ ఇన్ హెవెన్ ఇన్ క్రైస్ట్. ఓ లార్డ్ హెల్ప్ దట్ దిస్ వాజ్ అగైన్ అండ్ అగైన్ సో దట్ వీ మే లివ్ లైక్ హెవెన్లీ సిటిజన్స్ ఆన్ దిస్ ఎర్త్. ప్రే విత్ థ్యాంక్స్ గివింగ్ ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్.